దీపం సెప్టెంబర్ 25th ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం. ఫోటోస్ ఏం లేవమ్మా అంటుంది దీప దీనన్న. దాంతో శౌర్య కోపంతో ఏదోటి చూడమ్మా మీ పెళ్లి ఫోటోస్ అయినా ఉంటాయిగా అని అరుస్తుంది. దాంతో దీపక్ కోపం వచ్చి లేవని చెబుతుండే అరుస్తా వెళ్ళి లేవు అంటుంది చిరాక. ఏంటి కోపడుతున్నావు, ఈ రోజుంటే ఊరుకున్నాను కానీ నీ బర్త్డే రోజు మాత్రం నాన్నని చూపించకుంటే ఊరుకోను చెబుతున్నా. రే వారణాసి కేక్ ఆర్డర్ ఇద్దాం పదా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వారణాసి కూడా వెనకే వెళ్తాడు. దాంతో దీప అక్కడే కూలబడి బాగా ఏడుస్తుంది. హిమ సౌందర్యలు దీప ఇంటికి బయలుదేరుతారు. డాడీ వంటలక్క ఇంటికి వెళ్తున్నాం అని చెబుతుంది. దాంతో కార్తీక్ ఈ టైంలోనూ అంటాడు కాస్త ఆశ్చర్యంగా. వెంటనే సౌందర్య పండిత భాగవతులు వేదాంత శర్మ గారికి ఒకసారి ఫోన్ చేయరా అంటుంది. దాంతో ఆయనకెందుకు మమ్మీ అంటాడు కార్తీక్ అనుమానంగా. ఆయన చేత ముహూర్తం పెట్టించుకుని ఆ టైంకి వెళ్తాం ఈ టైంలోనూ అని ముఖం చిల్లించుకుంటే మొహన్ పచ్చడైపోద్ది అంటూ కోపడుతుంది. వెంటనే సీరియస్ గా పైకి లేచిన కార్తీక్ 2 సెకండ్లలో సౌందర్య కాళ్ళ మీద పడి నన్ను క్షమించు మమ్మీ అని అడిగినందుకు అంటాడు. వెంటనే సౌందర్య హిమలు బాగా నవ్వుతారు. ఈ సీన్ బాగా కామెడీగా ఉంటుంది. డాడీ వంటలక్క బర్త్డేని సౌర్య చేయబోతుంది తెలుసా అంటే కార్తీక్ ఆ రౌడీ అంతే, దానికి వంటలక్క సౌర్యకి రిటర్న్ ఏం గిఫ్ట్ ఇస్తుందో తెలుసా అంటుంది. పక్కనే సౌందర్య నిలబడి ఉంటుంది. కార్తీక్ తీరిగ్గా సోఫాలో కూర్చొని ఏం ఇస్తుందంట కొత్తిమీర కట్ట అంటాడు కూల్ గా. కాదు డాడీ, వాళ్ళ నాన్న ఎవరో చూపిస్తుందంట అని హిమ చెప్పగానే కార్తీక్ ముఖంలో రంగులు మారాయి. వెంటనే సౌందర్య వాటర్ బాటిల్స్ కార్తీక్ చేతికిచ్చి హిమను తీసుకొని బయలుదేరుతుంది. అక్కడ సౌర్య దీప పుట్టినరోజుకు కావలసిన ఏర్పాట్లన్నీ వారణాసితో కలిసి చేస్తుంది. మురళీకృష్ణ కార్తీక్ దగ్గరకు వచ్చి కార్తీక్ కాళ్ళ మీద పడిపోతాడు. బాబు మా మనవరాలు నా కూతురు బర్త్డే చేయబోతుంది, ఇప్పుడు మీరు నా మనవరాలకి తండ్రిలా ఆ ఒక్కరోజు నిలబడి ఉంటే చాలు అంటూ వేడుకుంటాడు. ఒక్కరోజు ఒప్పుకుంటే తర్వాత నా పరిస్థితి ఏంటి అంటే నిలదీస్తాడు కార్తీక్ మురళీకృష్ణని. దాంతో మురళీకృష్ణ నా కూతురు ఏ తప్పు చేయలేదు బాబు అంటూ బాగా ఏడుస్తూ వేడుకుంటాడు. మురళీకృష్ణ గారు ఈ రోజు నాకు ఇన్ని నీతులు చెబుతున్నారు కదా, ఆ రోజు నా ఇంట్లోంచి అడుగు పెట్టినందుకు దీప మీ ఇంటికి వస్తే నాకు పిల్లలు పుట్టరనే నిజం తెలిసిన మీరు దీప తప్పు చేసిందని ఆ రోజు నమ్మలేరు కదా, మరి ఈ రోజు మీరు మారిపోయి నన్ను మార్చాలని ప్రయత్నిస్తున్నారు ఎందుకు, ఈ రోజైతే మీరు దీపని గెంటేశారో ఆ రోజే అది మీ సమస్య కాదు మా వ్యక్తిగత సమస్య అయిపోయిందంటూ కోపంగా చెబుతాడు కార్తీక్. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 న్యూస్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ 10 న్యూస్.